డార్లింగ్ ఫేస్బుక్ ఓపెన్ చేసావు కానీ ఫేస్ మాత్రం ఓపెన్ చేయట్లేదు. నీ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఇచ్చిందా నీకు ఇవ్వనా సూ? అబ్బబ్బా, అందరూ సుదర్శను అంటారు, నువ్వు మాత్రం సూ అంటే నాకు సమ్మగా ఉన్నట్టుంది. డార్లింగ్ హోటల్కి వెళ్దామా? అమ్మో వద్దు, పోలీస్ ప్రాబ్లం. పోనీ పార్క్ వెళ్దామా? అమ్మో పబ్లిక్ ప్రాబ్లం. అబ్బా టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి. అమ్మో పనుల ప్రాబ్లం. ఎవరు లేరని చెప్పానుగా. ఉన్నారులే. ప్రామిస్, ఎవరు లేరే. అయితే నేను వచ్చేసాగా. అబ్బబ్బా ఇన్బాక్స్ లో మెయిల్ వచ్చినంత ఫాస్ట్ గా వచ్చిందే. ఎవరు? నమస్కారం అండి. ఏం కావాలి? కొరియర్ వచ్చింది. ఇటు. డార్లింగ్, అమ్మాయి కావాలా? అమ్మా చీటింగ్ చేస్తావరా చిత్తకార్తి? బ్రదర్ అని ఫ్లాప్ ఐడియాలో ఇచ్చాడు, నా ఐడియాతో రాజా అయిపోయాడు. ఆపు 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 ఆపు. ఏంటి, ఏమైంది? ముఖర్జీ గారు పిలువు. అరే ఎంతకాలం అండి, ఎంతకాలం మీ పాస్పోర్ట్ ఐడియాలు? అసలు ఇలా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు ఈడియట్? ఇది ఒక ఐడియా. షోలే నాటిదైనా సినిమా గబ్బర్ సింగ్లా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పేరు నీకు నాకు జిడ్డు జిడ్డు. రాజా ఇంతకి రాడేంటి, ఎలా రప్పించాలి? రాజా, నీ కోసం ఎవరో వచ్చారు మగాళ్ళే. వస్తున్నా. సూపర్ మ్యాన్ లో వస్తే లేట్ అవుద్దని స్పైడర్ మ్యాన్ లో వచ్చి సేవ్ చేసా. థాంక్స్ రా. స్పెట్స్ లేకపోయినా బానే ఉన్నారు. నేను బయట ఉంటాను, నువ్వు రా. చూసావా ఎలా సేవ్ చేశాను? ఏంటి సెల్ స్విచ్ ఆఫ్ చేసావు? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. నువ్వు ఇలానే కూర్చొని ఉంటావు, మనోడు వచ్చేటప్పుడు నేల మీద నూనె పోసుంటుంది, వాడు దాని మీద కాలు పెట్టి జర్రం జారుకుంటని. అంటే సేమ్ ప్లాన్ వర్కౌట్ చేసావా? పావు తన పిల్లల్ని తానే తిన్నట్టుగా నా ప్లాన్ నేనే చెడగొట్టానా? చా, అలా చూడకో. వాడి జాతకం అలాంటిది, వాడికి రతీదేవి శాపం ఉంది. ఆ శాపం ఉన్న వాళ్ళకి అమ్మాయిలతో వెయిట్ చేస్తున్నాడు. బాయ్. హలో. ఒరే శ్రీ, నేను రేపు వస్తున్నాను రా. నానా, నేను వచ్చేస్తున్నాను. రేపా? ఏంట్రా యోగాసనాలు వేస్తున్నావు? రేపు బాంబు వస్తుంది రా. బాంబు వస్తే నేను భయపడాలిగా, నువ్వు భయపడతావేంట్రా? మరి నీరు నేను చేద్దావురా. ఓ ఇది ఒకటి ఉంది, పంపించేద్దావా? నీరుని పంపిస్తే నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్దురా? అది కాదు, ఇంకోటి ఆలోచించు. మరి బామ్మను ఆపడం ఎలా? బామ్మనే ఓ రెండు రోజులు ఆగి రమ్మని చెప్పు. అయ్యో ఫోన్ ఏదో వస్తుంది చూడు. కేకే గారు. కేకే గారు అని చిన్న గంట వింటరా, తొందర మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదోటి మాట్లాడు. హలో అంకుల్. శ్రీ, నీ గోవాలో డెలికేట్స్తో మీటింగ్ అరేంజ్ చేశాను, నువ్వు అర్జెంట్గా బయలుదేరి వెళ్ళాలి. ఓకే అంకుల్. చూడు, అక్కడ మన మేనేజర్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాడు. పర్లేదు అంకుల్, అక్కడ మా మేనేజర్ ఉన్నాడు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమన్నాడ్రా? ఫైనాన్స్ మీటింగ్ కోసం గోవా వెళ్ళమన్నారు. మరి ఇంకే నీరుని తీసుకుని వెళ్ళిపో హ్యాపీగా. మరి బామ్మ వస్తే? నేను చూసుకుంటా కదరా, నాకు అలవాటే కదా. నీరు రానంది కదా.
దాని బాగుందా? నేనంటే ఇక అయ్యో ఇక నీరు ప్లీజ్ నీరు, ఇవి ఒక్కసారి గోవాయిలు నీరు ప్లీజ్ 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 ప్లీజ్, నీకు దండం పెడతా చిన్నపిల్ల దానిలాగా నీకు సోఫాను చే అర్థం కట్టలేదు. ఇదిగో నీరు ఎంత బాగున్నావు తెలుసు నువ్వు. ఇక ఇది నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ నీరు ప్లీజ్ నీరు నీరు, నీ చచ్చిపోతా లేకపోతే ప్లీజ్ నీరు. అలా అనకమ్మా చిన్నపిల్లల మారం చేయకు. ఇగో నీరు నీ చచ్చి నీ కడుపులో పడతావు ఓకేనా, ఇవి ఒక్కసారి కాదనుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఏడు. ఓ వర్షియరే, ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు ప్రయాణించు ఫ్లైట్ టేకాఫ్ సిద్ధంగా ఉంది. ఆపు 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 ఆపు. కథ కాదు కారు. ఎందుకు మీకు వస్తున్నట్టుందిగా? నాకు రావట్లేదే. నాకు రావట్లేదు. మరి కానీ వాళ్ళకు వస్తున్నట్టుంది. వాళ్ళకు వచ్చినప్పుడు మనం కూడా పోయాల్సింది. నైస్ వెదర్ బ్రో, చూస్తారా? పదండి పదండి. బా కోజీ కార్ బ్రో. ఏదో పోయాలి కదా అని పోస్తున్నాను కానీ బ్రో, నా మనసంతా నీ స్టోరీలోనే తిరుగుతుంది బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కంటిన్యూ. నా పేరు జావా, వెల్కమ్ టు గోవా. నన్ను చూసి నేర్చుకోండి అయ్యా. మీ బండి పేరు జావానా? మీ పేరు జావానా? మీరు ట్రైనీసా ఎంక్వైరీ ఆఫీసర్సా? పేరు కొత్తగా ఉందని. కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. జావా అంటే జారుడు వామనాచారి, షార్ట్కట్లో జావా. నన్ను చూసి నేర్చుకోండి అయ్యా. నేర్చుకోమన్నది ఇది కాదు, మన హోటల్కి ఎవరన్నా గెస్ట్లు వస్తే వెల్కమింగ్ ఎలా చెప్తావు సార్ చెప్పు. ఐఎమ్ పెంటా, వెల్కమ్ టు గోవా. ఎవరు పెంటా? పెంటా కా సార్, పెంటా పెండియాల ఠాగూర్. మీలా షార్ట్కట్ చేస్తే. నీ పేరు బాగాలేదు కానీ నువ్వు రిసీవ్ చేసుకో. అందరు 10th మేలు ఏం చేస్తే మనం 11th మేలు ఏం చేయాలి, అది బిజినెస్ మేల్ స్టైల్. అర్థమైంది సార్, కస్టమర్స్కి ఏమీ అరేంజ్ చేయకుండా దూరంగా ఉండాలి అంతే కదా సార్? దూరం కాదు, ముందు కస్టమర్ అవసరం తెలుసుకోవాలి, వారికి ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, ఫ్లాట్ చేయాలి, కూల్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మనం మర్యాద రామన్నా అని అనిపించుకోవాలి. డేకోజీ ఏ గోవా మీ నెంబర్ వన్ హోటలే. అదిగో మిడిల్ ఏజ్ జంట వచ్చింది, నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, వాచ్ దిస్. ఐఎమ్ జావా, వెల్కమ్ టు గోవా. కిమితి అచ్చాంతి. ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు? హౌలే హౌలే కదమ్మా, బూతులు కావబోయి. హవర్ యు అని ఒరియా భాషలో మీకు అర్థం ఎలా చెప్పా? ఏడు సవలే. ఓహో జంట హైదరాబాదా? చూసారా వాళ్ళు వరే వాళ్ళు కాదని ఎలా నిరూపించారు? చూడండి అయ్యా, చూసి నేర్చుకోండి. సార్ ఫారినర్ వస్తున్నారు సార్. ఓ ఫారిన్ టచ్ కూడా తెలుసుకోండి అయ్యా. ఏ నక్క తొక్క తొక్క వచ్చారు, నాలాంటి బిజినెస్ మేనేజర్ దగ్గర అసిస్టెంట్ గా జరిగారు. హాయ్ బ్లాకీ, ఐ యామ్ జావా, వెల్కమ్ టు గోవా. ఓ టాక్ లైక్ దిస్. హౌ ఇలాంటి ఫిలాంథ్రోపిస్ ఉంటాయి తెలిసే చేసా, జాగ్రత్త, బీ కేర్ఫుల్. గెస్ట్ రిసీవ్ చేసుకుంటావు చూడాలనుంది, ఏదో ఒకసారి నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వే వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చూసారు కదా ట్రైనింగ్ ఎలా ఉందో. వెరీ గుడ్ వెల్కమ్ టు ఫిడాల్గో. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు బుక్ 2 స్వీట్ రూమ్స్ అండర్ మై నేమ్ ప్లీజ్. రెండు రూమ్లు ఎందుకు బొక్క, ఒక రూమ్ చాలే. సారీ సార్, 2 సూట్స్ ఆర్ నాట్ అవైలబుల్. వాట్ సీరియస్లీ? ప్లీజ్ ట్రై సంథింగ్ నో. ఎస్ గోవాలో మందు చీపటగా. ఓ ఇప్పుడు వేస్తారా? కొద్దిగా చీకటి పడ్డాక వేస్తా. చాలా సారీ సార్, ఐ యామ్ హెల్ప్లెస్. ప్లీజ్ చెక్ ఇట్ నో. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మే ఐ హెల్ప్ యూ? ఎస్ యా యాక్చువల్లీ ఐ వాంట్. సారీ సార్, ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. మీకోసం స్పెషల్ సూట్ రూమ్ ఒకటి బుక్ చేశాను సార్, అచ్చు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. రండి సార్. ఓకే రండి మేడం. ప్లీజ్. ఇప్పుడు గోవాలో సీజన్ సార్, రూములు దొరకడం చాలా కష్టం. మంచి సూట్ రూమ్ దొరికింది మీకు, ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది సార్. సార్ రూమ్ వచ్చింది.
ఏటీఎం కార్డా? నో మ్యామ్, రూమ్ కీస్. ఓ, ఇలా కూడా చేస్తున్నారా? సార్, రేపు కావాల్సిన ప్రోగ్రామ్ అంతా చూసుకుంటాను సార్. యు హావ్ ఎ నైస్ టైం. ఉంటాను మేడం. ఏంటిది, లోపలికి వెళ్ళి మార్చుకోవచ్చు కదా. గోవాలో ఉంటే ఏంటి, స్వగ్రామంలో ఉంటే ఏంటి? ఏంటి అదే, ఈ మాత్రానికి గోవాకి ఎందుకు రావడం? సరే రాజా, ఆకలేస్తుంది, ఏదైనా ఆర్డర్ చేయి. హలో, రిసెప్షన్ సార్, ఆర్డర్ ప్లీజ్. వన్ శాండ్విచ్ అండ్ ఆస్కర్. మేడం, ఈ విచ్చిలు గిచ్చిలు మనకు పడవు గాని. అవును, గోవా స్పెషల్ ఏంటి? బాగుంది, తింటావా రాజా? నాకొద్దు. నేను రేప్ చేస్తుంటే అమ్మ నాన్న లేరండి, ఎడక ముందు ఎవరు లేరు. మా రాజాకి ఇలా చేస్తేనే కరెక్ట్. ప్రపంచానికి ఇది చివరి రోజైనా మా రాజా మాత్రం అస్సలు మారడు.